ఇప్పుడు మనం సమోసాలు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 1 కిలో, నూనె తగినంత, ఉప్పు తగినంత, నీళ్ళు తగినన్ని, ఆలుగడ్డలు 1/2 కిలో, బఠానీలు 100 గ్రాములు, పచ్చిమిర్చి 100 గ్రాములు, కొత్తిమీర తగినంత, కరివేపాకు తగినంత, చింతపండు 50 గ్రాములు, జీలకర్ర ఆవాలు తగినన్ని. ముందుగా మైదాపిండిలో కొంచెం నూనె, తగినన్ని నీళ్ళు వేసుకుని ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిపై ఇలా ఒక కవర్ను చుట్టుకోవాలి. వీటిని ఇలా చేసుకొని ఒక కవర్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు సమోసాలు పెట్టే కర్రీని తయారు చేసుకుందాం. ఉడికించిన ఆలుగడ్డలను వాటిపై పొట్టును ఇలా తీసివేయాలి. వీటిని ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకుని వాటిని మెత్తగా నూరుకోవాలి. ఇలా చేసిన ఆలుగడ్డల్లో ఉడికించిన బఠానీలను వేసుకోవాలి. తర్వాత అందులో కొత్తిమీరను, దంచిన పచ్చిమిర్చిని, వేయించిన కరివేపాకు, జీలకర్ర ఆవాలను, దంచిన చింతపండును వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు సమోసాలు పెట్టే కర్రీ తయారైంది. ఇప్పుడు మనం సమోసాను తయారు చేద్దాం. ఇంతకు ముందు పక్కన పెట్టుకున్న పిండిని ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని ఈ విధంగా ఉండలు చేసుకోవాలి. వాటిని ఇలా చేసుకొని వాటిని ఇలా పొడవుగా చేసుకోవాలి. ఇలా పొడవుగా చేసేటప్పుడు
మధ్య మధ్యలో వాటికి మైదా పిండి అద్దుతూ ఉండాలి ఇలా అద్దడం వల్ల అవి కింద అతుక్కోకుండా ఉంటాయి అలా చేసుకున్న వాటిని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న వాటిపై నీళ్ళని అద్దుకొని ఇలా చేసుకోవాలి వాటిని ఈ విధంగా మడత వేసుకోవాలి ఇలా సమోసాలు తయారయ్యాయి వీటిని మనం పొయ్యి మీద బాండి పెట్టి సమోసాలు వేయించడానికి తగినంత నూనె పోసుకోవాలి నూనె వేడి అయిన తర్వాత బాండిలో ఈ విధంగా సమోసాలను వదలాలి సమోసాలు మాడకుండా ఉండడం కొరకు మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చాక వాటిని మనం బయటికి తీసుకుంటే మనకు వేడివేడిగా సమోసాలు తయారయ్యాయి వీటిని మనం అమ్ముకోవచ్చు సమోసాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూద్దాం తయారీకి కావాల్సిన పదార్థాలు మైదా పిండి 1 కిలో నూనె తగినంత ఉప్పు తగినంత నీళ్ళు తగినన్ని ఆలుగడ్డలు 1/2 కిలో బటానీలు 100 గ్రాములు పచ్చిమిర్చి 100 గ్రాములు కొత్తిమీర తగినంత కరివేపాకు తగినంత చింతపండు 50 గ్రాములు జీలకర్ర ఆవాలు తగినన్ని